అందరికీ నమస్తే అండి. పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది జిల్లాల వారీగా, కొన్ని కీలకమైన నియోజకవర్గాల వారీగా ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ 2019 ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదంతా కూడా చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో మీకు అప్డేట్ ఇస్తా. సాయంత్రం 5 గంటల సమయానికి మన రాష్ట్రంలో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ 67.99, అంటే దాదాపుగా 68% ఓటింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటలకి. ఇదే టైంకి 2019 ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 66% ఓటింగ్ నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఒక 2% ఎక్కువే నమోదైంది. సో 2019 ఎన్నికల్లో ఓటింగ్ ముగిసేసరికి 80% ఓటింగ్, అంటే రఫ్గా కరెక్ట్గా చెప్పుకోవాలంటే 79.64%. సో సుమారుగా 80% ఓటింగ్ అనుకోవచ్చు. సో సాయంత్రం 5 గంటల సమయానికి 2019 66% ఉన్న ఓటింగు పూర్తయ్యేసరికి ఇంకో 14% పెరిగి 80% దగ్గర ముగిసింది. సో ఇదే ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి ఈ పోలింగ్ 68% ఉంది కాబట్టి మేబీ 80% అబోవ్ అయితే పోలింగ్ ఉంటుంది ఓవరాల్గా స్టేట్ మొత్తం. అది 82% ఉంటుందా, 83% ఉంటుందా అనేది చూడాలి. అయితే కొన్ని కీలకమైన నియోజకవర్గాలు ఒకసారి మనం చూద్దాం. నేను అంటే నియోజకవర్గాల వారిగా చాలా సింపుల్గా ఎక్కువ తక్కువ చెప్పుకెళ్ళిపోతాను, అన్నీ చెప్పను. ఎక్కువ తక్కువ అర్థంకి 76%, 75% పైగా ఉన్నాయి, 65% ఉన్నాయి చెప్తా. ఆదోని 59%, అలాగే అనంతపురం అర్బన్ 61%, అరకు వ్యాలీ 65%, అనపర్తి 75%, అవనిగడ్డ మీకు పక్కన ఓ పని చేస్తా, 175 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ పక్కన ఇచ్చేస్తా, ఒకసారి చూడండి. స్క్రీన్ షాట్లు పక్కన వన్ బై వన్ పెడతాను, చూడండి ఒకసారి. అనంతపురం అర్బన్ తర్వాత అనపర్తి టు భీమిలి. భీమిలిలో బాగా తక్కువైందండి, 60% వచ్చింది. కుప్పంలో బాగుంది మళ్ళీ. సో మీకు 175 నియోజకవర్గాల పోలింగ్ కూడా పక్కన మీకు స్క్రీన్ షాట్లు కనిపిస్తాయి, వాటన్నింటినీ ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే మీరు 2019 పోలింగ్ పర్సంటేజ్ను కూడా కంపేర్ చేయొచ్చు, 2019 ఎన్నికల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో గత ఎన్నికలతో పోలిస్తే నేను మార్నింగ్ నుంచి కంపేర్ చేస్తా, గత ఎన్నికలతో పోలిస్తే కాస్త ట్రెండ్స్ పెరుగుతూనే ఉన్నాయి. అంటే మధ్యాహ్నం 1 గంట సమయం చూసినా, పొద్దున్న 11 గంటల సమయం చూసినా, 3 గంటల సమయం చూసినా, సాయంత్రం 5 గంటల సమయం చూసినా 2019 ఎన్నికలతో పోలిస్తే ఒక 2-3% హెచ్చు ఉంటుంది. సో ఓవరాల్గా ముగిసే సమయానికి కూడా ఎక్కువే ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఇంకా ఓటు వేయడానికి లైన్లో విపరీతంగా ఉన్నారు, ఎక్కడికక్కడ చాలా జనం ఉన్నారన్నమాట ఓట్లు వేయడానికి ఇప్పటికీ కూడా. కాబట్టి పోలింగ్ పర్సంటేజ్ 82%+ ఉండొచ్చు, 82%+ అయితే ఉండొచ్చు. మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే. సో దీనిలో కొంత నేను ముందు నుంచి చెప్తున్నట్టు అర్బన్ ఫ్లేవర్ మిస్ అయింది. అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ అయితే మాత్రం తక్కువ ఉంది. విశాఖపట్నము, తిరుపతి, రాజమండ్రి లాంటి సిటీల్లో ఎందుకు ఓటు వేయట్లా, ఈవెన్ శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అర్బన్ ఏరియాస్లో కూడా ఓటింగ్ వేయట్లా, అదే సమస్య. కరెక్ట్గా ఆలోచిస్తే ముందు నుంచి అనుకున్నది ఏంటి, అర్బన్ ఏరియా ఓట్లు టీడీపీకి ఫేవర్ ఉంటాయి అనుకున్నారు, కానీ అర్బన్ ఏరియాలో ఓట్లు వేయట్లేదుగా, అది సమస్య. సో అయితే టీడీపీ వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు, మధ్యాహ్నం 3 తర్వాత వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళని రప్పించి పోలింగ్ ఎవరెవరు ఓట్లు వేయలేదు అనేది గుర్తించి వాళ్ళని పిలిపించి ఓట్లు వేయించే పనిలో ఉన్నారనమాట. సో అదైతే కొంతమేరకు ఉంది. అయితే కీలకమైన నియోజకవర్గాలు కుప్పం దాదాపుగా 86-87% ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో 85% ఓటింగ్ జరిగింది కుప్పం, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే మంగళగిరి కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. పిఠాపురం, అలా కొన్ని కీలకమైన నియోజకవర్గాలతో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సాయంత్రం 5 గంటల సమయానికైతే 68% ఉంది. ఇప్పటికి లైన్లో అంటే ఇంకో 6 గంటల వరకు లైన్లోకి రావచ్చు, 6 వరకు లైన్లోకి రావచ్చు, 6 తర్వాత ఇంకా లైన్లోకి ఎలో చేయరు. సో 6 వరకు ఎంతమంది లైన్లో ఉంటారో వాళ్ళతో ఓటు వేయిస్తారు. ఆ లైన్ పూర్తయ్యేసరికి నైట్ 9 అవని 10 అవని 11 అవని ఓటు వేయాల్సిందే. కాబట్టి మనకి ఫైనల్ అప్డేట్ రేపు మార్నింగ్కి రావచ్చు బహుశా, ఫైనల్ అప్డేట్ ఎంతమంది ఓట్లు వేశారు, ఏ నియోజకవర్గంలో ఎంత పర్సంటేజ్ అనేది ఫైనల్ అప్డేట్. అంటే రాత్రికి రఫ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి, రఫ్గా అటు ఇటుగా ఉన్నాయి వస్తాయి, కానీ ఫైనల్ అప్డేట్ రావాలంటే మాత్రం రేపు మధ్యాహ్నానికో రేపు మార్నింగ్కో వస్తాయన్నమాట. Thank you.